చూసినావా ఆడబిడ్డ అని చెప్పంగానే రెండు ముక్కలు ఎక్కువేసి లేకపోతే వేసునా? మంచి పని చేసినవే నువ్వు, ఏడిగిపోయినా ఉండాలి నా దెబ్బనట్టే తిను. ఏం రానిలేదా ఓదును? ఏం లేదన్నా, నోరంతా సపోడిపోయిందే కాయగూరలు తిని తిని. ఏమన్నా కౌసుకూర తెచ్చుకోవడానికి పోతున్నా? గట్లనా రానీలు, నాకు ఒక 90 ml మందం పైసలు రాదురా. ఏందే ప్రణయ్ అన్న, అందరినీ పైసలు అడుకొని తాగుతావు, నీది నువ్వు కొనుక్కొని తాగరాదే. అరే పిచ్చాడా, మన పైసలతోటి మనం తాగితే మజ ఏముంటుంది రా, మంది పైసలతోటి తాగితే కిక్ ఎక్కుతుంది. సరే కాని అన్న, నా దగ్గర 700 పైసలు, కూర మందం 200 ఉన్నాయి. ఏవిరా సూపీరా, ఇగో ఈ 100 తోటి నేను 90 ml కొనుక్కుంటా. ఆ 100 తోటి అద్దెకిలో కోడికూర తీసుకొచ్చి మంచిగా దగ్గరికి పులుసు పెట్టు. అంటే నేను వచ్చి మీ ఇంట్లో ఇంతంత బువ్వ తింటారా? వదినే ఊరుకోయి 15 రోజులు అవుతుంది, ఎప్పుడు వస్తుందేమో. పోదా, పోయి 90 ml తెచ్చుకుంటా. నీ అవ్వ నీకు 90 ml పైసలు ఇవ్వాలి, ఇంకా కూర అండి పెట్టాలా? నీ అవ్వ చింతపండు ఎండబెట్టాలి, లేకపోతే పురుగు పట్టేటట్టున్నది. దబ్బరెట్టే, ఓ దబ్బరెట్టే. ఏంది ఏమో బాగా పిలుస్తాను. ఇవాళ ఏం కూర వండుతానవే? చారు చేస్తానా, టమాటా చారు. అగో ఇవాళ ఎవరింట్లో భోజనాలు లేవా అనే టమాటా చారు చేస్తానంటాను. ఇవాళ అయితే లేవు, రేపు ఎల్లుండ ఉన్నాయట, అది కూడా ఎవరన్నా అడగాలి. శంకరి, శంకరి ఉన్నారా ఇంట్లో? ఏందే ప్రణయ్ అన్న గిట్ల వచ్చినావు? ఏం లేదురా శంకరి, అనిల్ గారు ఒక 90 ml పైసలు ఇచ్చిండు, తాగిన బాగా ఆకలి అవుతుంది. మీ ఇంట్లో ఏమన్నా కౌసుకూర ఉంటే బుగ్గడంత పెట్టరాదురా, తింటా ఆకలి అవుతుంది. ఏంది మా ఇంట్లో కౌసుకూరనా? ఎన్నడంట మా ఇంట్లో కౌసుకూర అనుకున్నావా అన్న? అగో గట్లంటున్నవేంద్రా, మీరు కౌసుకూర తినరా, మొత్తం కూరగాయలే తింటారా? అవునే ప్రణయ్ అన్న, దానికి కౌసు వాడది నాకు నీసు వాడది, అందుకే ఆకు ఆలంలో తింటున్నామే. వెరీ గుడ్ రా శంకరి, నువ్వు అవే తినాలి, ఎందుకంటే మెదడు మంచిగా పనిచేస్తుంది. అయితమనే కానీ అనిల్ గారు ఇంత కౌసుకూర తెస్తా అన్నాడు, పోయి తినత్త ఓ 90 ml తాగి. ఏంది అనిల్ గారు కూర తెచ్చుకుంటాడా? పో అన్న పో, ఒక 90 ఎక్కువ తాగి 2 ముద్దలు ఎక్కువ తినిపో. పోతారా మరి, కమ్మా తింటా. అక్క నీ పని నయం ఉన్నది. అగో మీ అన్నగాడు కూర తెచ్చుకుంటాడు అట్నే, పోయి ఇంత అడకచ్చుకుంటా. టమాటా సారు పాడు గాను, పుల్లగా రెడ్డు అద్దు. అడకత్తే అడకత్తు గాని ఇంత పులుసు ఎక్కువ అడకరా, నేను కూడా తింటా. అబ్బా కోడికూర కమ్మగండి. అనిలు, ఓ అనిలు, అనిల్గా కోడికూర అన్న వారా? మీ చెల్లె కోడికూర కోడికూర అని ఊకట్టందిరా, కోడికూర లేక 10-15 రోజులే. మీరు కోడికూర కొని కచ్చుకుంటారా? ఎప్పుడు మంది మీద పడి తినుడాయ. ఓరు బామ్మారుదిగా, ఒక్కనికి గింత కూర ఎందుకురా, ఇక పట్టు. ఒక్క ముక్క గంట పులుసు గింతగానే తింటే వారా, ఇక తిను. ఏమైంది దీనికి ఇట్లా బీరిపోయాడు? అనిలు, ఒరే అనిలు, ఏమైంది రా ఇట్లా బీరిపోయావు? షాక్ కొట్టిందే షాకు, కరెంటు షాకు, గంతిగా ఇట్లా బీరిపోయినా. నీ అవ్వ మా బావ వచ్చి ఒక ముక్క గంటడు పులుసు పోసి కూరకుండా ఎత్తుకపోయిండే. అగో మీ బావ మొత్తం కూరగాయలే తింటున్నట్ట కదరా, ఈ కోడికూర ఏం చేసుకుంటారు రా తీసుకపోయి? వాళ్ళ కౌసులేంది ముద్దది కదే, అట్టి కౌసు కొట్టాలు. అంటే ఇప్పుడు నా కోడికూర లేదా? నీ అవ్వ నాకేం లేదు, నీకేం వేయాలనే. అమ్మ శంకరిగా, కూరగాయలు తింటాని కోడికూర తింటారా? అప్తున్నాను నేను సంగతి చెప్తాను. తిను ఆ కూర్చో. చూసినావా అనే మీ అన్నగాడు, ఒక్కడి ఇంత కూర అవసరమా అనే బగారన్నంలా కోడికూర నిమ్మకాయ విండుకుంటుంటే స్వామి రంగ. నిమ్మకాయ వినుకో. ఏంటిదిరా శంకర్, ఇది కూర కోడికూర మా అన్న తెచ్చుకున్నాడట, మాకు ఇంత వేసిచ్చిండు. కూర కోడికూర ఇంత
మీ అన్నయ్య ఇచ్చిండా? ఏందా అన్న గట్ల ఎక్కిరిత్తానవు? చెల్లకు గింతంత ప్రేమతోడు కూరేసిస్తే తప్పానే? ఏ తప్పేం కాదురా శంకరి, నాకు ఆకలి అవుతుందిరా, గింతంత పువ్వు పెట్టి రెండు తునకలే రాదురా. మాకే చాలదంటే నీకే ఇవ్వంటానవా అనే అన్న? అల్లు ఉన్నదే పిత్తంత, ఏం చాలుతుంది? నాకు బాగా ఏమద్దురా, ఒక తునుకేసి గింతంత పులుసు పోయి కౌసు లేకుంటే తిన్నట్టు అనిపించేది పానం. అరే మాకే చాలదంటే ఒక ముక్క గంటడు పులుసు పోయి అంటావు, పో నడు. గింతంత కోడుకూర ఏమంటే ఎత్తలేరు, మీరు దొరకరారా అప్పుడు చెప్తాం మీ సంగతి. ఏమైనా తిరుపతి అన్న, వడ్లు అమ్ముడు వేనా? నిన్ననే 100 బస్తాలు అమ్మినే, ఇంకో 200 బస్తాలు ఏతట్టున్నాయి, అవి కూడా అమ్మేయాలి. ఇంకేంది తిరుపతి అన్న, మంచిగా వడ్డీలున్నాయి కదా, అదే ఒక్క 90 ml కొనేవారా? అదే పైసలుంటే 90 ml అయిందన్న, ఫుల్ బాటిల్ కొనిత్తు, కానీ పైసలు లేవే. నాకు ఫుల్ బాటిల్ ఎందుకే, 90 కొనబ్బ ప్లీజ్, 100 ప్లీజ్, 90 మందే 90 వస్తుంది ఉంచుకో, ఇది తాగి ఇంకొక 90 ml కొనుక్కొని పోతా ఇంటికి. హలో, వడ్ల బస్తాలు ఎన్నైనా మిగిలినాయి? ఓ తిరుపతి అన్న, ఇవాళ ఎటు పోలేదు అనే? నేనెటు పోతారా, వడ్ల బస్తాలు నింపేయాలి, మస్తు పని ఉండదు నాకు. అయితే కానీ మన ఊళ్ళో ఎవరన్నా భోజనాలు పెడతారనే అన్న? ఏమిరా ఏమో గట్ల ఆడుతున్నావు, కూర వండుకో అయ్యాలా? ఏ గట్ల కాదన్న, కూర తెచ్చుకోక 10 రోజులు అవుతుంది, పప్పుతోటి తిని నోరంతా సప్పబడ్డది, ఎవరన్నా పండగ చేస్తే పిలుస్తారని చూస్తానే. ఇంకా మళ్ళీ ఇంటికి కొత్త కిరాయికి వచ్చిన వాళ్ళు ఏమో పండగ చేసుకుంటారట, వాళ్ళు అయితే నాకు తెలియదు. తెలిసింది తెలియకుంటేంది, మా బావకు ఊరంతా చుట్టాలే. గట్లంటానవేంద్రా వారి, నువ్వు వారా పోయినాలకు? పోతానే, మా పోతా, పిలితేనే పోతా, పిలవకుంటే పోను. అరే నువ్వు పిలితేనే పోతావురా, నా దగ్గరకు వచ్చి 10 సార్లు పిలిచిన నేను పోను, నాకు నచ్చితే పోతారా? మాజాలని పో, దబ్బరొట్టే, ఓ దబ్బరొట్టే. ఇంకా మళ్ళీ ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో పండగ చేసుకుంటారట్నే, పోయినానికి పోయామా? పోదాం గాని ఏం పండుగనో తెలియదు, ఎట్లా పోదామే? నిజమేనే, ఏం పండుగనో పోయి చూసేస్తా. పో పో జల్దీ పో, తినేయాలైంది. పోతా. ఓ నో, అమ్మా ఏమ్రా వారి, ఏం ఆగవా ఊరికొచ్చి గుద్దుతావు? ఏం లేదన్న, గాడ భోజనాలు పెడతారట కదా, ఏం పండుగ చేస్తారే? ఏం పండుగ నో తెలియదు, పిలవకుండా భోజనాలు పోదాం అనుకుంటున్నారా? అబ్బా ఇప్పుడు దొరికినవరా నాకు, చెప్తా. ఏం పండుగనా? అలా చెల్లకు పూలు పనులాడరా, పిల్లగానోళ్ళు హైదరాబాద్ అట మస్తు పెద్దగా ఎత్తాడు. అబ్బా అంత పెద్దగా ఎత్తారన్న, మరి కట్నం ఎంత ఇస్తారట్నే? వాళ్ళు మన ఊరికి కొత్తగా వచ్చారు కదరా, కట్నం ఎంత ఇస్తారో నాకు కూడా తెలియదు, నన్నైతే పిలిచిర్రు, నేనైతే పోతున్నా భోజనానికి. పోపో నీ వెనక మేము కూడా వస్తాను. రవలి తయారైన వానే జల్లు పోదాంపా, అలా చెల్లేది పూలు పనులట్నే. గట్ల చెప్పు మరి, అక్కడ మనం ఎవరమని చెప్పి తినుడా అని ఆలోచిస్తానా? మరి ఎవరమని చెప్తావే గవ్వని, నీకెందుకు, నువ్వు తినేంత కూర తినిపిత్తపా. అన్న ఇంతంత బువ్వ, 2 ముక్కలు, గంటెడు పులుసు వేయ, నాకు ఎక్కువ ఏమద్దు. గట్ల అంటున్నవేందే, నీకు ఎంత తినబుద్ది అయితే అంత తిను, ఈ ఊరికి పెద్ద మనిషి వేనే. కమ్మటి వాసన వస్తుంది రవలి, సంపు. ఇంకా నేను పిలిచినావే భోజనానికి నువ్వు? అల్లెవలో నాకు తెలియదే, వచ్చి ఆడబిడ్డ అంటాంది, ఆయన బావ అంటాడు.
వాళ్ళు భోజనాల దొంగలే, ఎక్కడ భోజనాలు అయినా పిలిచిన పిల్లకు నచ్చి కడుపు నిండా తినిపోతారు. గట్లనా అనే అన్న అలా సంగతి చెప్తాగు. చూసినావా, ఆడబిడ్డ అని చెప్పంగానే రెండు ముక్కలు ఎక్కువేసిండు, లేకపోతే వేసునా? మంచి పని చేసినవే, నువ్వు ఏడుగు పోయినా ఉండాలి నా దెబ్బరెట్టే. తిను. ఏంది గట్ల చూస్తాను, నేను పెళ్లి పిల్లగాని చెల్లెను, ఈయన వాళ్ళ బావా. అవు అవు, నేను వాళ్ళ బావనే. నువ్వు చెల్లెవు, నువ్వు బావా. ఎవరకు మరి? ఎవరికని అడుగుతాను, మీ బావకు చెల్లెను, మీ బావకు బావయ్యనే. ఎవలకు చెల్లే, ఎవలకు బావా? అసలు ఇది ఏం పండుగ నచ్చిరు? మిమ్మల్ని ఎవరు పిలిచిరు? అగో గట్లంటున్నావు, మీ చెల్లెయ్య పూలు పండు కదా, పిల్లగా తరపున భోజనానికి వచ్చినావు, పిల్లగాని చెల్లెలు నేను. ఇవాళ మా తాతకు బియ్యం ఇచ్చుకుంటానా, తెలిసిన వాళ్ళ నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకుంటా అంటే మీరు వచ్చి పుక్కుడికి తినిపోతారు. అంటే మీ చెల్లెయ్య పూలు పండ్లు కాదా? అసలు నాకు చెల్లెనే లేదు. అగో రవలి, గా తాగుబోతు ప్రణయ్ గారేంది, గిట్ల నువ్వు చెప్పిండు మనం నిరికిద్దామనే. నిజమే, నిన్న కోడి కూర ఏమంటే అయ్యలే కదా, గాంధీకి గట్ల చెప్పినట్టున్నాడు. నీ అవ్వ నిన్నానికి రెండు ముక్కలు వేసినా అయిపోవే, ఇవాళ కడుపు నిండా తింటూ అన్న ఇంకో తాప రాము గాని ఈ ఒక్కసారి గిడిచిపెట్టే. అదే అన్న, అప్పుడు అన్నం పెడతా, 10 రోజులు అయితే అంత కౌసు తినక ఇయ్యే, ఇంకో తాప రాము, నువ్వు అడిగే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరెండు వస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ బాయ్.